ఎవరి వల్ల ఎవరు గెలిచారు అనేటటువంటి పాయింట్లో ప్రత్యేకించి ఈ దఫా భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశం జనసేన గెలిచిందని చెప్పడానికి కుదరదు. భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కలిపి గెలిపించింది కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే హయ్యెస్ట్ సీట్లలో జనసేన 21కి 21 కాన్సెప్ట్, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ 10లో 7, తెలుగుదేశం పార్టీ 144లో దాదాపుగా 123. నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి ఉన్నటువంటిది అన్నమాట. వాస్తవంగా జనసేన భారతీయ జనతా పార్టీకి ఊపిరి పోసింది. జనసేనకి బీజేపీ ఊపిరి పోయడం కాదు, భారతీయ జనతా పార్టీకి జనసేన ఊపిరి పోసింది, దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టడం ద్వారా. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా జనసేననే మేజర్ అనుకుంది, భారతీయ జనతా పార్టీని కూడా జట్టు కట్టుకుంది. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ కోసం అది కాస్త టోటల్గా ప్రయోజనం సాధించి పెట్టింది.